ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఈ యాప్ ఇది ఈ బాట్లేకి కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు, టైప్ కొట్టినా చాలు, సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా బెటర్గా ఇంకా పెరగాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునేదానికి వీలుగా కూడా డియోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న ట్యాబ్స్లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది. దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబు నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా, ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తూ ఉన్న ఈ పిల్లలను ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది, నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ETSతో అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ETSతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు టోఫుల్ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్గా దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ను 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇచ్చేట్టుగా ప్రతి క్లాస్లోనూ 3వ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని ఒక సబ్జెక్టుగా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ను కూడా మన కరికులంలోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, 20 సంవత్సరాల కింద తర్వాత మరో 15 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, దాన్ని ఎంత వేగంగా మారుతూ ఉన్నాయి ఈ పరిస్థితులు, వేగంగా మారుతూ ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే, ఈరోజు అందరూ కూడా అంటూ ఉన్నారు టెక్నాలజీ మారుతూ ఉంది, అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు గొప్పగా ఎక్కువగా ఈరోజు మన బతుకుల్లోకి వస్తూ ఉంది, మన జీవితాల్లోకి వస్తూ ఉంది. రానున్న 20 సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు, ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది, ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ 8వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఆ సబ్జెక్టులో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెటావర్సు, డేటా అనలిటిక్సు, రోబోటిక్సు, సైబర్ సెక్యూరిటీ, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్సు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేసేలా, ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి
ఇంజనీరింగ్ ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నింటిలో కూడా తర్ఫీదు అయితే తప్పనిచ్చి, ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది. మరో 15 సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే, అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా, వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా ఒక మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఎటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడం ఎలా, టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి, ఆలోచనలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు సంవత్సరం ఈ సబ్జెక్టు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకొని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం, గొప్పగా భావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది. దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్, ఐబీఎన్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకిచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగుమీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆలోచనలు చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే గన తెలుగు మీడియం బడులన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకుని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యేదానికోసం ఒక పేజు ఇంగ్లీషు మరో పేజు తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్నివ్వండి. ఈరోజు ప్రైవేట్ బడులల్లో పెద్దవాళ్ళు మాత్రమే, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఈరోజు మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము, 6వ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూము కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ IFP ప్యానల్స్ను
పెట్టడమైతేనేమి, ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేయడమైతేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడమైతేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతూ ఉన్న ప్రయాణం కానివ్వండి. మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి, ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోఫుల్ని తీసుకొచ్చి మూడవ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి, ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాకులాడుతూ ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి. మీరే గమనించండి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల పరిపాలనలో, ఈ 55 నెలల పరిపాలనలో, ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో, ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బడుల కంటే మెరుగ్గా ఉంటాయన్న నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ వేదికపై నుంచి. ఈరోజు గవర్నమెంట్ బడులల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టి డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం, గవర్నమెంట్ ఈ స్పీడును చూసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఒకవైపు ఒక పేజీ తెలుగు మీడియం, ఒక పేజీ తెలుగులో ఉంటే మరో పేజీ ఇంగ్లీష్లో మరో పేజీ ఉంటుంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, వీటి అన్నింటితోనూ మారుతూ ఉన్న, నాడు నేడుతో మారుతూ ఉన్న స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల ఈ పరిపాలనలో, మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ పథకమైనా సరే, ఇలా ఏ పథకం మీదైనా సరే మనం పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, ఈరోజు కొందరు గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది, జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్ మారుతుంది. వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు కాబట్టే అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.